రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పే రివిజన్ కమిషన్ పీఆర్సీ చేసిన రికమెండేషన్స్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డౌట్స్ వస్తున్నాయి. పీఆర్సీ 32 నెలల పాటు కసరత్తు చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31న 7.5% ఫిట్మెంట్ ని రికమెండ్ చేసింది. అయితే అంత తక్కువనా అంటూ ఉద్యోగులు ఆ ఫిట్మెంట్ ని ఆబ్జెక్ట్ చేశారు. దీంతో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అధ్యక్షతన ఒక 3 మెంబర్స్ కమిటీని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. సదరు కమిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిప్రజెంటేషన్స్ తో డిస్కషన్ జరిపింది, వారి ఒపీనియన్స్ రికార్డ్ చేసుకుంది. 3 మెంబర్స్ కమిటీ తన సొంత రిపోర్టును సీఎం కేసీఆర్ కి సబ్మిట్ చేసినట్లు సమాచారం. ఇక ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి. అయితే రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ కారణంగా పీఆర్సీ చేసిన రికమెండేషన్స్ అనంతరం 3 మెంబర్స్ కమిటీ రిపోర్టుపై సీఎం తీసుకోవాల్సిన ఫైనల్ డెసిషన్పై ఒక విధమైన అనిశ్చితి నెలకొందనే భావనలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ వారంలో ముగుస్తాయి. ఎన్నికల కోడ్ ప్రకారం తెలంగాణ సర్కార్ అప్పటిదాకా ఎలాంటి కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేయకూడదు. ప్రజలకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎలాంటి రిలీఫ్ ఇచ్చే డెసిషన్స్ తీసుకోకూడదు. ఎన్నికల కోడ్ ఇలా ఉంటే మార్చిలో జరిగే రెండో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఉద్యోగులు మాత్రం పీఆర్ఎస్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయనే ఆశిస్తున్నారు. దానికి వారు 2018లో జరిగిన ఎన్నికలను ఒక నిదర్శనంగా చూపుతున్నారు. అప్పట్లో రైతు బంధు పథకం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ని రైతుల అకౌంట్ లో డిపాజిట్ చేయడం, స్టేట్ గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకుంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కానీ రైతుల అకౌంట్ లో రైతు బంధు పథకం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిపాజిట్ అయింది, ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్ సర్కార్ ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని పీఆర్సీ రికమెండేషన్స్ తో పాటుగా ఫిట్మెంట్ పర్సెంట్ పెంచి తమకు వర్తింపజేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. మరి దీనిపై కేసీఆర్ సర్కార్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందా, లేక ఏదో ఒక కొత్త కథ చెప్పి తక్కువ పర్సంటేజ్ ఫిట్మెంట్ తో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను మరింత అసంతృప్తికి గురి చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.